ఈరోజు గాడ్ ఫాదర్. ఎస్, చాలా పరవెక్కుపోయిన ఒక హృదయంతో అండ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరు కూడా ఆడియన్స్. నిజంగా అన్నయ్యని ఒక బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసామో ఒక మాస్, ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు చిరంజీవి గారు, ఆ కద్దరు వేసుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఆ డైలాగ్ స్వాగ్ చెప్పేటప్పుడు ఎలా ఉండేది, ఇదన్నీ గుర్తు వస్తున్నాయి మాకు. అండ్ ఆ సినిమాలో యాక్ట్ చేశారు, పార్ట్ ఆఫ్ గాడ్ ఫాదర్ మీరు కూడా ఈరోజు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా? ట్రైలర్ సాంగ్ అన్ని రిలీజ్ అయ్యాయి, అసలు మామూలు వైబ్ లేదు. అండ్ వెయిటింగ్, మెగాస్టార్ ఫ్యాన్స్ అందరు వెయిటింగ్, అర్జెంటుగా థియేటర్లో చొక్కాలు చింపుకొని అరుస్తూ విజిల్లు కొడుతూ కేరింతలతో సినిమాని ఎంజాయ్ చేసి, అంటే ఆల్రెడీ పాజిటివ్ వైబ్ ఉంది సినిమా అంతా. సో వెయిటింగ్ అనమాట ఫ్యాన్స్ అందరు. సో రేపు నాకు తెలిసి 5వ తారీఖున ఇది మనకి ప్రత్యేక, అంటే మనకి ఆవిష్కరించబోతున్నాం ఆ విజువల్స్ అన్నీ. ఎలా అంటే ఆ ఫ్యాన్స్ చేసే కేరింతలు అవన్నీ మామూలు ఉండదు. రేపు మార్నింగ్ కూడా వెళ్తున్నాం 7:30 షోకి. సో సిటీ మార్ అంతే, దసరా నాకు తెలిసి ఒక 10-15 డేస్ ముందే వచ్చింది అనిపించింది. అవును, పైగా ఇంకోటి ఏంటంటే నేను ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఓకే, దానికి చాలా హ్యాపీ. అసలు ఆయన కాంబినేషన్ ఉన్నా లేకపోయినా ఆయన సినిమాలో అలా అలా కనిపిస్తే చాలు అనుకునే అభిమానులు, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. సో నేను అది 150 సినిమా చేస్తున్నప్పుడు నేను చూసా ఆ లొకేషన్స్, చాలామంది ఆర్టిస్టులు రావడం అనే ఒక చిన్న క్యారెక్టర్ ఏదని, అలా వచ్చా వెళ్ళిపోతా ఉన్నాయి మీ సినిమా కనిపించాలని. అలా నేను ఆ సినిమాలు చేస్తున్నప్పుడు అది చూస్తా ఉంటే ఎంత అదృష్టవంతుడు సినిగా అని నేను అనుకునే ఉన్నాను అనమాట. అది బికాస్ ఆఫ్ ఆయన అప్పటి నుంచి కూడా ప్రోత్సహిస్తూనే వస్తున్నారు ప్రతి సినిమాలు. డైరెక్టర్ గారు చెప్పడం, వీలైతే చూడండి సీనుకి మంచి క్యారెక్టర్ ఉంటే చూడండి వీలైతే అని చెప్పడం, అసలు నిజంగా ఆయన సంస్కారానికి ఆయన వ్యక్తిత్వానికి బా దగ్గర నుంచి చూస్తే, అంటే నేను ఇంతకు పెట్టాను పోస్ట్ కూడా పెట్టాను, ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు అభిమానించేవాడిని, ఆరాధించేవాడిని. రీసెంట్గా ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత ఆయన వ్యక్తిత్వం, ఆయన సంస్కారం చూస్తే భక్తుని అయిపోయాను నిజంగా. ఆయన స్థాయిని మర్చిపోయి నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి అనుభూతులు ఇచ్చారు. ఓకే, నిజంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అండ్ చాలామంది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మా సీను లక్కీరా, మా సీను అదృష్టవంతుడురా, అందుకనే చిరంజీవి గారితో కంటిన్యూగా సినిమాలు పడుతున్నాయి, చిరంజీవి గారితో ఒక ఎలాంటి అంటే తెలియని ఒక అనుబంధం ఏర్పడింది, ఇవన్నీ అనుకుంటాం. కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి మీ మీద కామెంట్స్ చేస్తున్నారు, గెటప్ సీన్కి యాటిట్యూడ్ పెరిగింది, చిరంజీవి గారి లాగా నించుంటున్నాడు, చిరంజీవి లాగా మాట్లాడుతున్నారు, కొంచెం పోజులు ఎక్కువైపోయింది అని చెప్పేసి విన్నా నేను. పోజులు ఎక్కువైపోయి యాటిట్యూడ్ ఇమ్మీడియట్గా బస్ బుక్ చేస్తారు తెలుసు కదా, ఇమ్మీడియట్గా బస్ బుక్ చేస్తారు. రమాజీ గారు ఇంకా అన్నారు కదా, అది యాక్చువల్లీ ఆర్టికల్ వచ్చేసింది. అవును, ఆయన బేసికల్గా ఎనీ ఆడియో ఫంక్షన్లో చిన్న ఏడిపించి సరదా టీస్ చేస్తూ మా ట్రోల్ చేస్తూ ఉంటారు కావాలని. సో అలాగే ఆయన సేమ్ నాతో కూడా నన్ను ఏడిపించడం కోసం సరదాగా అన్నమాట, ఎక్కువైపోయింది బాగా అన్నయ్యలా నుంచి ఉంటున్నా పోజిస్తున్నది సరదాగా అన్నారనమాట. దానికి తెలుసు కదా మన స్టఫ్ దొరికిందంటే అందరికి దాని ఆర్టికల్ రాసేసుకుంటున్నారు. ఆయన చాలా అరే మంచి అక్కడి నుంచి వచ్చావు అసలు నిజంగా చాలా గొప్ప విషయం అన్న టైప్లో దాన్ని అలాగా సరదాగా ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ అన్నారనమాట. అంతే, అంతకుమించి భోజనం అయిపోయింది నన్ను తింటారు ఇప్పుడు. నిజమే కదా అని వేసుకుంటాం కదా, ఏదో ఉండాలి కంటెంట్ రాసుకుని ఏం చేస్తాం మనం, ఆపలేము, ఆపాలన్నా కష్టం ఈ టైంలో కష్టం. సో గాడ్ ఫాదర్ ఆ లుక్ కానీ ఆ డైలాగ్స్ కానీ అన్నయ్య క్యారెక్టర్ కానీ ఆ కద్దరు వేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో చూసినప్పుడు కద్దరు డ్రెస్లో, ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం అట్లా. అవును, చాలా వెయిట్, చాలా ఒక ఫెరోషియస్ లుక్ అనమాట. దూరం నుంచి చూస్తామంటే అసలు ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ చిన్న వైట్ హెయిర్ అది కద్ద డ్రెస్లు అలా నడుచుకుంటూ వస్తే బాబోయ్ టైగర్ వేరే వేరే వైబ్ అది ఆయన చూస్తూ ఉంటే. అసలు దగ్గర నుంచి చూస్తే అసలు మాటలు రావు, ఆయన ఐస్ అలా చూస్తూ ఉండిపోతాం, ఆయన మన వైపు లుక్ ఇచ్చారంటేనే మనం అలా తప్పుకుంటాం అనమాట. ఐస్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వలేం ఆయన సార్కి నిజంగా. అసలు చాలాసార్లు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను అలా అటు చూసుకొని ఇటు చూసుకొని లాస్ట్లో చూసేవాడిని, నన్ను చూడరా నేను మాట్లాడుతున్నాను కదా చూడరానా అనమాట. మన వల్ల కాదు, చాలా హ్యాపీ అసలు. ఇంకా మాటలు రావట్లే, చాలా చెప్పాలనిపిస్తుంది కానీ దాంట్లో ఉండిపోయా ఇంకా ఆయనతో ఆ జర్నీ అది అబ్బా ఇప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి ఆయనతో సినిమా స్క్రీన్ షేరింగ్ కానీ. ఈ కరెక్ట్గా ఒక 1 వీక్ 29th 28th వైజాగ్ పిలిపించి అక్కడి నుంచి బెంగళూరుకి ప్రైవేట్ జెట్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బైక్ కార్ అనంతపూర్ వెళ్ళి అనంతపూర్ టు మళ్ళీ కారులో హైదరాబాద్కు రావడం,
ఇది నిజంగా ఇన్నేళ్ళ నా ఈ ప్రయాణంలో ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేంది. అసలు అదంతా పక్కన పెడితే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ముంబై ప్రైవేట్ జెట్టు అక్కడి నుంచి అక్కడ సల్మాన్ ఖాన్ గారికి పరిచయం చేసి నేను నిజంగానే సార్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అమ్మో కొంచెం దూరంగా ఉందని చెప్పి నేను దూరంగా వెళ్ళిపోయినట్టు సార్ వాళ్ళ వెతికి సీన్ రారా అని చెప్పి పరిచయం చేసి గెటప్ సీను అని మంచి ఆర్టిస్ట్ యాక్టర్ కమెడియన్ నాకు బాగా ఇష్టం అని చెప్పి పరిచయం చేశారు. ఓకే ఆయనకి ఏం అవసరం అని చెప్పండి, ఆయన 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 రేంజ్ ఏంటి, ఆయన స్థాయి ఏంటి, నన్ను పక్కన పెట్టుకుని తిప్పుతూ ఉంటే ఒక్కటి ఒక్కలాగా అనుకుంటారు కదా, అవి ఏమీ పట్టించుకోకుండా నిజంగా ఆయన నిజంగా ఆయన సంస్కారం అంతేది. మేమందరం చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాం, మా మిస్సెస్ కూడా అదే అంది, నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాను. చిరంజీవి గారు కనిపిస్తే ఒకసారి చూడాలని, కుదిరితే ఒక పిక్ తీసుకోవాలని, ఒక హాయ్ చెప్పాలని, ఒక షేకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. నువ్వు భోజనం చేసేసి ఆయనతో పాటు చార్టర్డ్ ఫ్లైట్లో మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కారులో వచ్చి ఈ జర్నీ అసలు ఎలా అంటే, ఇండస్ట్రీకి వచ్చినా కానీ మనం అందరం చూస్తున్నా కానీ ఇలాంటి జర్నీ అనేది ఎవరికి జరగదు, జరగబోదు కూడా. నేను ఇప్పటికీ చెప్తున్నా కదా ఆ దాంట్లో ఉన్నా, ఇంకా ఆ మానియాలో ఉన్నా, అసలు పోవట్లేదు. నేను నిజంగా వెళ్ళానా, నిజంగా కలిశానా, నిజంగా ఆయనతో కూర్చున్నాను పక్కన, ఏంటిది నాకు ఇప్పటికీ నమ్ముద్దు అట్లా. అదంతా పక్కన ఏంటిది, మొన్న భరత్ ఫోన్ చేసి, అరే శ్రీను నీకు ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఏదైనా ఇది అయిపోయి నువ్వు అన్నీ మర్చిపోయినా ఇది ఒక్కటే గుర్తుంటుందా నీకు, నీకు మతిమరుపు వచ్చేసి బ్రెయిన్ మొత్తం పోయి ఏమున్నా కానీ ఇది ఒకటి మాత్రం గుర్తుంటుంది, అప్పుడు నేను వైజాగ్ వెళ్ళాను సార్తో, అక్కడి నుంచి ప్రైవేట్ జెట్లు వెళ్ళాను, అక్కడి నుంచి అనంతపురం వెళ్ళాను, ఇవన్నీ చెప్తావు మిగతా అన్నీ మర్చిపోతారా, ఆ టైపు జ్ఞాపకం ఇది. చాలామంది నాకు నన్ను ప్రేమించేవాళ్ళు, నేనంటే బాగా ఇష్టం వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి, అసలు ఎంత లక్కీ రా నువ్వు, అసలు లక్కీ పర్సన్ రా నువ్వు అని. నిజంగా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలండి, చిరంజీవి గారిని పరిచయం అవ్వడానికి, ఆయన నన్ను సినిమాల్లో రిఫర్ చేయడానికి, ఈరోజు ఈ ప్రయాణం ఇంతవరకు జరిగిందంటే అది ఫస్ట్ జబర్దస్త్లో నా జబర్దస్త్ వల్ల దాంట్లో ఉన్న నాగబాబు గారు జడ్జిగా ఉన్నప్పుడు అది సాధ్యమైంది. ఆయన ప్రతిసారి నా పేరు చెప్పడం, స్కిట్ అయిపోయింది అన్న పేరు చెప్పడం, ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ అలా అలా వెళ్తూ 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 లాస్ట్కి అన్నయ్య దగ్గర చెప్పారు, ఇలా గెటప్ సీన్ అన్న బాగా చేస్తాడన్నయ్య చూడండి అని చెప్పి ఆ తర్వాత ఆయన చూడడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి అలా 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 అలాగా 150లో క్యారెక్టర్ ఇప్పించడం జరిగింది. సో ఇదంతా నాకేంటంటే నాగబాబు గారు నన్ను పరిచయం చేయడం వల్లే. నిజంగా ఈ సందర్భంగా నాగబాబు గారు చాలా 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 థ్యాంక్స్ చెప్పున్నా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు లేకపోతే ఈ పాటికి ఇవన్నీ ఉండేవి కాదు, నాకు ఈ జ్ఞాపకాలు ఉండేవి కాదు. నిజంగా జబర్దస్త్ వల్ల నడుస్తుంది, హ్యాపీ చేసుకుంటున్నాం, కానీ ఏంటంటే ఆయన వరకు వెళ్ళి ఒక ఆర్టిస్ట్ని సపరేట్గా పేరు పెట్టి పరిచయం చేసింది మాత్రం నాగబాబు గారు. సో ఈ దీని అంతరికి కారణం నాగబాబు గారు. సో గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ఎంత గట్టిగా ఉన్నాయో ఇంకొక వైపు గెటప్ సీన్ ప్రమోషన్స్ కూడా అంత గట్టిగా వెళ్తుంది. నేను చేసింది చిన్న క్యారెక్టరే, చిన్న క్యారెక్టర్కి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి తిప్పుతున్నారంటే యాక్చువల్గా చెప్పాలంటే దీనికి సంబంధం లేకుండా ఆయన తీసుకెళ్తున్నారు అంతే. సినిమాలో క్యారెక్టర్ చేశాడనే దాని కాకుండా తీసుకెళ్తాం, వాడికి ఏదో ఒక జ్ఞాపకం ఇవ్వాలి, ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అన్న ఇదే నిజంగా. అసలు ఎక్కడ ఏ మాట చెప్పి తొలుతామని చెప్పి ఎక్కువ మాటలు రావట్లే. ఓకే ఈ హడావిల్లో ఈ ప్రేమ ఎక్కువ ఏదైనా మాట్లాడేసి పుచ్చుకున్నాను, మళ్ళీ వెనక్కి తీసుకోలేం. సో నా వల్ల అవ్వట్లేదు, నా కంట్రోలింగ్ అవ్వట్లేదు, నాకు పుచ్చుకుని ఏం మాట్లాడేస్తామా అని భయం వేస్తుంది నాకు. అసలు ఆయనతో నిజంగా చెప్పే కదా, ఆయన దగ్గర నుండి ఆయన మాటలు, ఆయన ఆయన వ్యక్తిత్వం, ఆయన బిహేవియర్ ఇవన్నీ చూస్తే చాలా చాలా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి మనం నిజంగా. అసలు మామూలు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం అయింది. మీరు కామన్గా అందరిలో మంచి పాయింట్స్ ఉంటాయి, అంతకు మించి ఆయనలో అబ్జర్వ్ చేసిన ఒక పాయింట్ అంటే స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ నాకు ఉపయోగపడింది ఇలాంటి వ్యక్తి అనే పాయింట్ అంటే ఏమని చెప్తారు సీన్? అందరికీ గౌరవం విలువిస్తారు ఆయన. ఓకే ఆల్మోస్ట్ చిన్న ఆర్టిస్ట్ కాదు, పెద్ద ఆర్టిస్ట్ కాదు, టెక్నీషియన్ కాదు, అందరికీ ప్రతి ఒక్కరికి అది బాగా నచ్చుతుంది నాకు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ప్రియారిటీ, ఫ్యామిలీకి ఎంత బాగా చూసుకుంటారో నిజంగా మనం అది చూసి నేర్చుకోవాలి. ఒక ఓన్లీ యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డ్యాన్స్ ఇవే కాదు, ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా మనం స్ఫూర్తి తీసుకోవాల్సిన చాలా ఉన్నాయి ఆయన దగ్గర. గౌరవం కానీ, విలువ కానీ, సంస్కారం కానీ, వ్యక్తిత్వం కానీ ఇవన్నీ అసలు
అండ్ ఫెంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ. అంటే మామూలుగా రెండు మూడు సినిమాలు చేసి మనం బయటికి వెళ్ళగానే వాళ్ళ మీద తుప్పు చేయడం ఇవి చేయడం చేస్తాం కొన్నిసార్లు బస్ట్ అయిపోయి. అసలు ఇన్నేళ్ళ సుదీర్ఘమైన ప్రయాణంలో ఇన్ని చూసి ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉండి బయటికి వెళ్తే కొన్ని వేల మంది మీద పడిపోతూ ఉంటే అసలు ఇప్పటికీ ఆయన అలాగే ఆ స్వభావాన్ని అలాగే అసలు ఆ ప్రవర్తన ఆ స్వభావం నిజంగా అసలు గ్రేట్ గ్రేట్. అవి చూసి నేర్చుకోవాలి నిజంగా, ఇవన్నీ ఇన్స్పిరేషన్ మనకి. బట్ గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఏ రేంజ్లో ఎలివేట్ అయిపోయిందో అందరికి తెలుసు. అవును, రాజకీయాలకు నేను దూరం కావచ్చు కానీ నేను దూరం అవ్వచ్చాం కానీ రాజకీయం నన్ను దూరం చేసుకోదు. రాజకీయాలు నా దూరం నా నుండి దూరం అవ్వలేదు. ఈ డైలాగ్ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇచ్చారుగా, ఒకటి ఇచ్చారుగా, సెన్సేషన్ ఇచ్చారుగా. అంటే చాలా బయటకు వచ్చి అది మాట్లాడి ఇది మాట్లాడి ఏదో వచ్చేసి ప్రమోషన్ చేయాలి. బట్ ఆ రోజు అనిపించింది అంటే ఆయనకున్న స్టామినా ఆయనకున్న పవర్ ఏంటంటే ఒక ఆడియో నోట్ చాలు అనిపించింది. జస్ట్ ఫోన్లో రికార్డ్ చేసి అలా పెడితే అసలు మీడియా మీడియా మొత్తం దాని మీద డిబేట్. అంటే ఎక్కడ బటన్ వేయాలో కరెక్ట్గా తెలిసిన ఇది అద్భుతంగా వెళ్ళింది అది. దాని తర్వాత స్పీచ్ అనంతపురం స్పీచ్ వచ్చారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి. ఆ కింద గొడుగు పట్టుకొని ఉన్నారు. కొంచెం ఎక్కువ అవుతుంది యాజ్ పర్ స్కెడ్యూల్ పరంగా కొంచెం ముందుకు వచ్చి పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ గొడుగు పెట్టాడు. ఇలా పెడితే గొడుగు తీరా అన్నారు. రెండోసారి పెట్టి తీరా. ఆయన ఇంటెన్షన్ ఏంటి, అక్కడ అభిమానులు అందరూ తడుస్తున్నారు, నేను గొడుగు పట్టుకుని మాట్లాడితే నేను ఇచ్చే విలువ ఏంటి గౌరవం ఏంటి వాళ్ళకి, గొడుగు వద్దు నాకు నేను తడుస్తూ మాట్లాడుతాను వాళ్ళు నాకోసం తడుస్తున్నారని చెప్పి తడుస్తూ మాట్లాడారు అబ్బా. అసలు నిజంగా ఆ వర్షం పడడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయింది స్పీచ్. అంత ఎనర్జీ అంత మామూలుగా ఎప్పుడు ఆయన సాధారణంగా తొందరగా టెంపో పెంచరు వాయిస్. ఆ రోజు చూస్తే వర్షం వాళ్ళు అలా నిలబడడం వల్ల చైర్లు ఇలా పెట్టుకుని నిలబడడం వల్ల జోష్ పెరిగిపోయింది సార్కి. దాంట్లో కూడా నాకెవరు గాడ్ ఫాదర్ లేరు అనుకుంటున్నారేమో ఉన్నారు నా అభిమానులు నా గాడ్ ఫాదర్స్ అని అభిమానులకి ఒక స్టేటస్ ఇచ్చారు, గర్వంగా చెప్పుకునే స్టేటస్ అది. అండ్ ఇంకొకటి బేసికల్గా ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు నేను మీకు మైక్ ఇచ్చాను అనుకోండి, మీరు ఒక పెద్ద యాక్టర్, మీరు మాట్లాడగలరు కానీ మీరు మాట్లాడే మాట అనేది ఎన్ని కోట్ల మందికి రీచ్ అవుతుందో కూడా చాలా ఇంపార్టెంట్. అవును అవును, ఆచి తూచి మాట్లాడాలి, అనర్గళంగా మాట్లాడాలి. అవును, ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడాలి. బాబోయ్ చాలా ఉంటాయి అక్కడ. నేను చెప్తాను అంటే కరెక్ట్ బెంగళూరులో దిగిన తర్వాత కారులో వెళ్తున్నాం సార్, ఏమైనా ప్రిపేర్ అవుతారు సార్ అంటే ఇలా వెళ్తున్నారు కదా మాట్లాడాలి కదా ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు సార్ అంటే చూస్తారా లాస్ట్లో లాస్ట్ మూమెంట్లో ఎక్కేటప్పుడు చూద్దాం, ఎందుకంటే అనంతపురం నేను చాలా రోజులు అయిపోయింది అటు వచ్చి ఎప్పుడో పార్టీలో ఉన్నప్పుడు అటు వచ్చి అలా వచ్చాం బట్ చూద్దాం అని చెప్పి స్పీచ్ అంతా స్పాంటేనియస్గా చెప్పిన స్పీచ్ అది. ఓకే, ఏమనుకోలే మధ్యలో అలా కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ కరెక్ట్ కర్ణాటక బార్డర్ దాటగానే ఒక 3,000 మంది వచ్చేసి కారు మీద పడిపోయి దెబ్బ 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 కొట్టేస్తున్నారు. కొట్టేస్తుంటే సార్ మాత్రం ఇలా 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 అన్నారు, నేను టెన్షన్ పడిపోతున్నాయి ఎక్కడ అద్దాలు పగిలిపోతాయా ఏంటని. అది దాటంగానే సార్ ఎలా ఉంటున్నారు సార్ ఎంత ఇంత ఇంత శాంతంగా ఎలా ఉంటున్నారు అంటే ఇది ఏముందిరా ఇది చిన్న చిన్న ట్రెజర్ లాంటిది ఇలాంటి చాలా చూసాం అలవాటైపోయింది అని అన్నారు. నిజమే కదా, అంతే ఆయన ఎటువంటి చూసుంటారు అలాంటి టైంలో ఆయన ఎలా ఉన్నారనేది ముఖ్యం. అసలు ఫ్యాన్స్కి అసలు పండగ ఆయన ఇలా అంటూ ఉంటే ఆయన ఎక్కడ బెరుకు లేకుండా ఇలా ఇలా అంటూ ఉంటే అందరూ అన్నయా జయించారు జయించరించామని చెప్పి బయట నుంచి అరుపులు. ఓకే, భలే హ్యాపీ అనిపించింది. ఒక నాతో వస్తే ఇలా ఉంటుందిరా నీకు కావాలి నువ్వు ప్రజెంట్గా ఉండలేకపోతున్నావు కదంట లేదు అసలు. అంటే నేనేంటంటే నా బాధ ఏంటంటే అన్నయ్య నన్ను విడదీశారు అక్కడి నుంచి విడదీశారు, నేను యాక్చువల్గా అక్కడ ఉండి కదా అరవాలి నేను అన్నయ్య అన్నయ్య అని చెప్పి నన్ను లోపల కూర్చుని పెట్టేసి ఇలాగుంటా. సెకండ్ అన్నయ్య ఇది ఒకటి జరిగింది తెలుసా, ఇది ఎప్పుడంటే 150 అప్పుడు రిలీజ్ తర్వాత వెళ్ళాం అన్నయ్య బర్త్డే అప్పుడు బర్త్డే తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తే మా జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అందరం కూర్చున్నాం సార్, నమస్తే సార్ నమస్తే సార్ అంతే. అందరికీ ఛాయలు తెప్పించారు, స్వీట్స్ తెప్పించారు, బిస్కెట్స్ అవన్నీ తెప్పించారు, తిన్నాం అందరు. అలా సైలెంట్గా ఉండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని చూసి అది అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే నాకు ఎందుకో చాలా చాలా డ్రైగా ఉంది ఫీలింగ్. అసలు మెగాస్టార్ దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గరికి వచ్చి ఇంత సైలెంట్గా ఇంత డీసెంట్గా అబ్బే ఎక్కడ సెట్ అవ్వట్లేదు మనకి మన దగ్గర మాసు మంద మాసు కదా సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ నాకు ఎందుకు ఇది నచ్చట్లేదు సార్ ఇలాగ ఒక్కసారి సార్ ఏంటి అరవాలనిపిస్తుంది సార్
అన్నారు. మెగాస్టార్ ఉన్నామా గట్టి మావాలి అందరూ అందుకున్నాం ఇంకా ఇది అన్నారు సార్. నిజంగానే కదా, ఆయనకు కూడా చాలా బోరింగ్గా ఉంటుంది అలా సైలెంట్గా ఉంటే. గట్టిగా అరిచే వరకు ఆయనలో మళ్ళీ చూస్తే ఓకేరా ఓకేరా చాలు చాలు. అదొకటి ఇన్సిడెంట్. ఒక బర్త్డేకి గోడ ముందు నుంచి అందరూ ఆల్ ఫ్యాన్స్ అందరు వెళ్ళినాం. వెళ్ళినప్పుడు బయట నుంచి గట్టిగా అరుస్తున్నాను. ఆయన గోడ లోపల నుంచి అలా వచ్చి అందరికి అభివాదం చెప్తున్నారు. చెప్తూ చెప్తూ ఎవరిదో వాయిస్ బాగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పి ఇలా చూశారు. నేను గట్టిగా అరుస్తున్నా బయట నుంచి, రే సీను లోపల రా మళ్ళీ తీసుకురండి అని చెప్పి లోపల తీసుకొచ్చారు. మళ్ళీ అసలు అదొకటి ఎన్నో జ్ఞాపకాలు. ఆ ఆచార్య షూటింగ్ అప్పుడు కూడా నా వాయిస్ ఒకళ్ళది బాగా పాడైపోయింది. ఇలా వస్తుంది వాయిస్, ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా కొత్త గెటప్ప అని సరదాగా కామెడీ చేశారు. చేసిన తర్వాత లేదు సార్ వాయిస్ పోయింది సార్ అంటే, అవునా ఓకే అని చెప్పి అయిపోయింది. సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత లోపల కూర్చున్నా, లోపల క్యారియన్లో మేకప్ తీసుకుంటున్నాను. మేకప్ తీసుకుంటా ఉంటే బౌన్సర్ వచ్చి డబ్బా డబ్బా డోర్ కొట్టి, సార్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ అని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళిన తర్వాత సార్ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ద కార్ ఎక్కారు సార్, కార్ అంటే నా కారు కూడా తెచ్చాను సార్, ఆ కారు మేము మీడికి ఇచ్చేసి సరే సార్ అని చెప్పి మావిడికి ఇచ్చేసాను. ఫస్ట్ టైం ఆ ఫస్ట్ జర్నీ ఆయనతో పక్క పక్కన కూర్చొని జర్నీ చేయడం, అక్కడి నుంచి కోకాపేట నుంచి ఇంటి వరకు అలా వస్తూ ఉంటే ఫస్ట్ టైం కొన్ని ఆయన దగ్గర కొన్ని పాటలు నేర్చుకున్నా, ఎలా ఉండాలి అని నేర్చుకున్నా, ఎలా జీవితాన్ని లీడ్ చేయాలని నేర్చుకున్నా. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు కొన్ని నాకు ఉపయోగపడేవి చాలా వరకు. అలాగలాగలాగలా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఇంటి దగ్గర ఆగాను. ఇంటి దగ్గర రాకముందు ఒక మాట అన్నారు, సీను ఇక్కడి వరకు రావాలంటే ఒక టాలెంటే కాదు, అన్నీ క్యాల్కులేట్ చేస్తాం, అన్నీ ఉండాలి, ప్రవర్తన బాగుండాలి, నిజాయితీ ఉండాలి, అన్నీ ఉండాలి, అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు. టాలెంట్తో పాటు ఇవన్నీ ఉన్నాయి ఒకటి ఉన్నావు. అండ్ ఇంకోటి నీకు ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ ఎనీ హెల్ప్ నేను నీకు ఉన్నాననే సంగతి మాత్రం మర్చిపోద్దు, ఎనీ టైం కాల్ మీ అని నా నెంబర్ నీ దగ్గర ఉంది కదా ఉంది సార్. అప్పుడు పడపడపడపడ కన్నీలు కారిపోయినా నాకు. కరెక్ట్ ఇంటికి దగ్గర ఆగగానే డోర్ తీసేవారు డాక్టర్ ఉన్నారు, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే ఇది పొద్దున్న రెండు సాయంత్రం రెండు వేసుకుని నాన్ వెజ్ తినకు అని చెప్పి సరే చెప్పి, ఏంటి ఈ గ్యాప్లో డాక్టర్ చెప్పాడు ఆయన వచ్చాడు నాకు మా మెడిసిన్ తెచ్చాడు ఒకరికి ఇవన్నిటికి దశను లోపలికి వెళ్దాం ఇల్లు చూద్దాం పద వద్దు సార్ మిమ్మల్ని చూస్తే సరిపోయింది సార్ ఇల్లు ఏం చూస్తాను సార్ ఇంకా నా వాళ్ళు అవ్వట్లేదు సార్ అంటే దా కూర్చో అని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర సోఫా చైర్స్ ఉంటే అక్కడ కూర్చోబెట్టి టీ కాఫీ తాగుదామన్న సార్ తాగుదాం. అలాగే అక్కడ ఇలాంటి జ్ఞాపకాలు ఇస్తూనే ఉన్నారు ఆయన. అసలు ఏంటో నిజంగా ఎప్పుడు ఎప్పుడో చేసుకున్న అంటే మా తల్లిదండ్రులు చేసిన అదృష్టం నిజంగా.